హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంత నల్లగా బొగ్గులా మారిన వెండిని ఎంతో నీట్గా ఈజీగా ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను. దీనికోసం ఎక్కువ కష్టపడకుండా మనము ఇంట్లో వాడే పళ్ళ పొడి ఏదైనా సరే దాన్ని తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని చక్కగా ఇలా అంతా పట్టించాలండి. ఎక్కడ గ్యాప్ లేకుండా కొద్దిగా మందంగా అంతా పూసి పెట్టేసుకోవాలి. ఎంతో ఈజీగా మనము కొత్త గ్లాస్ లాగా తళతళ మెలమెల చేసుకోవచ్చు. మనము చేయి పెట్టి రుద్దాల్సిన పని లేదు, గట్టి గట్టిగా కష్టపడాల్సిన పని లేదు. ఇలా రుద్ది పెట్టి చక్కగా ఆరే వరకు ఒక అర్ధ గంట అయినా సరే అలాగే పక్కన పెట్టేయాలి. బాగా డ్రై అయిపోవాలి. అలా డ్రై అయిపోయిన గ్లాస్ పైన ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నాను. గట్టిగా రుద్దుతూ మనము ఈ పౌడర్ను తీసేసామంటే చాలు, లోపలంతా కొత్తగా తళతళ మెరిసే గ్లాస్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఎంతో ఈజీ అండి. ఇది అందరికీ తెలిసిన టిప్పే అయి ఉంటుంది, కానీ తెలియని వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి నేను సింపుల్గా ఇలా చూపించబోతున్నాను. గట్టిగా రుద్ది కడిగామంటే స్క్రబ్బర్తో అయ్యి గీతలు పడే అవకాశం ఉంది. ఇలా చేసామంటే గీతల పడవు అదేవిధంగా కొత్త దానిలాగా మెలమెల మెరుస్తుంది. కడిగిన తర్వాత చూడండి ఎంత బాగుందో. ఆ తర్వాత పొడిగుడ్డతో తుడిచిపెట్టుకోండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడే బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.